సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం శ్రీ మహల్సాపతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీ భక్త మహల్సాపతి వైరాగ్య స్థితి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. బాబా పట్ల ఎంత అంకిత భక్తి కలిగి ఉండేటువంటివాడు, అదేవిధంగా విషయాల పట్ల అనాసక్తి అనురక్తి కలిగి ఉండడం వల్ల బాబాకు దగ్గరై అద్భుతమైనటువంటి మోక్ష సాధన చేస్తున్నటువంటి గొప్ప మౌనమునిగా ఆ రోజు భక్త మహల్సాపతి పేరు తెచ్చుకున్నారు. మామూలుగా మసీదుకు ఎవరైనా వచ్చినా సరే పెద్దగా వాళ్ళ గురించి పట్టించుకునేవాడు కాదు. మామూలుగా ఒక మానవ నైజం ఉంటుంది మనకు. ఎవరైనా కొత్త వాళ్ళు ఊరికి వచ్చినా, ఎవరైనా మనకు కనబడ్డా సరే వారి వివరాలు, వారి యొక్క ఊరు గ్రామము ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం. కానీ మహల్సాపతి ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించేవారు కాదు. ఎవరిని కూడా లౌకికపరమైనటువంటి విషయాలను వారితో ముచ్చటించేవారు కాదు, వారి వివరాలు అడిగేవారు కాదు. కేవలము మసీదులో ఆ విధంగా పీఠముడి వేసుకుని కూర్చొని వచ్చిపోయే వాళ్ళను ఆ విధంగా కళ్ళతో చూసేవారు తప్ప ఎవరితో కూడా మాట్లాడేవారు కాదు మహల్సాపతి. అంత గొప్ప వైరాగ్య బుద్ధి. మరి ఇది ఏ విధంగా వచ్చింది అంటే, స్వతహాగా కొంత సాధన చేయబట్టి మనం ఏ కోరిక లేకుండా ఉండాలి అనేటువంటి దాంట్లోకి వచ్చారు. ఒక గొప్ప సాధన చేయాలనుకున్నారు. కానీ మహల్సాపతికి అప్పుడప్పుడు కొన్ని విషయవాసనలు అప్పుడప్పుడు ఒక మానవ నైజం కదా వంటపడుతూ ఉండేటివి. ఏంటంటే అది డబ్బు పరానికి సంబంధించి గౌరవానికి సంబంధించినటువంటిది కాదు. ఒక ఇతర ఆసక్తులు, మామూలుగా ఎవరికైనా కొన్ని ఆసక్తులు ఉంటాయి. ఆ ఆసక్తులు అప్పుడప్పుడు పైకి లేచేటివి. ఆ పైకి లేచినటువంటి ఆసక్తులను కూడా బాబా ఎంత అద్భుతంగా వాటిని తీసివేసి ఒక పరిపూర్ణమైనటువంటి భక్తుడిగా మహల్సాను మలుచుకున్నారు. ఒకసారి షిరిడీకి 6-7 మైళ్ళ దూరంలో అస్థిగావ్ అనేటువంటి గ్రామం ఉండేది. ఆ గ్రామం నుంచి రాంబువా అనేటువంటి ఒక వ్యక్తి నియమంగా ప్రతి గురువారం ద్వారకామైకి వచ్చి బాబాను దర్శించుకునేవారు, తర్వాత ఖండోబాను దర్శించుకునేవారు. అయితే ఈ రాంబువా చాలా రోజుల క్రితము ఒక ఆవును, మేలు రకం ఆవును కొంటాడు. కొన్నాడు కానీ దానికి గర్భం రాక పిల్లలు పుట్టట్లేదు. చాలామంది వైద్యులకు చూపెట్టాడు, రకరకాల పసలు పోశాడు, అయినా కాలేదు. అయితే ఒకసారి మహల్సాపతిని వచ్చి అడుగుతాడు, అయ్యా మహల్సా, ఇలా మంచి మేలుజాతి ఆవును నేను బాగా డబ్బిచ్చుకున్నాను, కానీ అది సంతానం కలిగితే కదా దాని యొక్క ప్రయోజనము, దానికి సంతానం కలగట్లేదు, ఏం చేయమంటావు అంటాడు. సరే అని చెప్పి ఖండోబా దేవాలయానికి తీసుకెళ్ళి ఖండోబా దగ్గర పూజ చేసి ఒక విభూది పొట్లాన్ని ఆ రాంబువాకి ఇస్తాడు. ఇచ్చి, ఈ పొట్లాన్ని నీ ఆవు కొమ్ములకు కట్టి ఉంచు, ఖచ్చితంగా ఒక 4-6 నెలలలోపు నీ ఆవు మంచి బిడ్డల్ని కంటుంది అని చెప్తాడు. సరే మహల్సా ఇచ్చినటువంటి ఆ ఊదిని తీసుకెళ్ళి ఆ కొమ్ములకు కడతాడు. ఆవు కొమ్ములకు కట్టిన తర్వాత ఆవు 2 లేగదూడలను కంటుంది ఒకే కాన్పులో. ఆ 2 ఆవుదూడలు కన్న తర్వాత ఆ వాటిని తీసుకొని ఖండోబా దగ్గరికి వచ్చి పూజ చేయిస్తాడు. పూజ చేసిన తర్వాత మగ దూడనేమో తను తీసుకెళ్తాడు, ఆడదూడను మహల్సాకి ఇచ్చేళ్తాడు. సరే మహల్సా తన ఇంట్లో ఆడదూడను కట్టేసుకొని దాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మరొకసారి రాంబువా షిరిడీకి వస్తాడు. వచ్చి, మా ఊర్లో కార్యక్రమం ఏర్పాటు చేశాము, నువ్వు ఖండోబాకు సంబంధించినటువంటి గ్రంథ పఠన, పురాణ పఠనం చేయడానికి నువ్వు వస్తే మాకు చాలా మంచిది అని చెప్పి అని అంటాడు. అయితే మహల్సాకు కాస్త అప్పటి వరకు ఎవరూ పిలవలేదు. అంటే మామూలుగా ఏదో డబ్బు కోసమో ఇంకో దానికోసమో అయితే అసలు మహల్సా అదేది ముట్టుకోడు. కాస్త మహల్సాకు అనిపించింది, అహో నాలో ఉన్నటువంటి కాస్త జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వీళ్ళు గుర్తించారు. ఎందుకంటే అతను చేసే సాధన అంతా అదే కదా, దాన్ని ఇతరులు గుర్తిస్తే మనకు కాస్త ఒక రకమైనటువంటి పొంగు వస్తుందన్నమాట. అట్లే పాల పొంగులాగా ఒక పొంగు వచ్చింది మహల్సాకు. రాగానే తప్పకుండా వస్తాను నువ్వు వెళ్ళు అంటాడు రాంబువాతోటి. మా దానికి సంబంధించినటువంటి మల్బారీ పురాణం, మహల్సాకు సంబంధించినటువంటి మల్బారీ పురాణం అని చెప్పి ఒక గ్రంథాన్ని కూడా సిద్ధం చేసుకొని సంకలం పెట్టుకొని బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళి, ఇట్లా రాంబువా నన్ను పిలిచాడు, నేను వాళ్ళ ఊరికి వెళ్ళి పురాణ పఠనం చేయాలి బాబా, మీరు సెలవు ఇప్పించండి అని అంటాడు. అనగానే బాబా సంకలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని మహల్సాను యగాదిగా చూసి, ఎందుకు భగత్, అక్కడ పోతే అనవసరమైనటువంటి గొడవలు జరుగుతాయి, ఆ గొడవల్లో నువ్వు చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు.
సరే బాబా ఏదో చెప్తున్నారులే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పురాణ పట్టణానికి ఉపక్రమిస్తాడు. అప్పుడే ఇంకా మొదలు పెడతాడు. కొద్దిసేపు ఖండోబా భజన జరుగుతుంది. భజన జరిగిన వెంటనే మహల్సా పురాణం చదవడం మొదటి అక్షరం ప్రారంభం కాగానే రాంబువాకు సంబంధించినటువంటి కొడుకులు వారి మిత్రులు పక్కన భోజనం చేస్తూ ఉంటే ఒకరికొకరికి మాట మాట పెరిగి పెద్ద గొడవ జరుగుతుంది. విపరీతంగా ఇరు వర్గాలు కర్రలతో రాళ్లతో కొట్టుకుంటూ ఉంటాడు. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడు మహల్సా. వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకోవడానికి రావాల్సిందే కదా మసీదుకు. వస్తాడు. వచ్చిన తర్వాత బాగా జరిగిందా పురాణ పట్టణం అని అడుగుతాడు బాబా. మౌనంగా ఉండిపోతాడు మహల్సా. చెప్తే వినవు మహల్సా, ఇవన్నీ పాల పొంగు లాంటివి. ఈ పొంగు మనం ఎక్కువ కాలం ఉండదు. ఆ పొంగు మళ్ళీ పాలల్లో కలవాల్సిందే. కాబట్టి విషయ గౌరవాలనేటువంటి వాటి వెంట నువ్వు వెళ్ళకూడదు మహల్సా. నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, ఎంత కఠోర నియమంతో నీకు నిత్య దారిద్ర్యం నిన్ను వెంటాడుతున్నా సరే నాకు ఇది కావాలి అని చెప్పి ఏ రోజు అడగనటువంటి వాడివి, దేనికోసము ఏ ప్రతిఫలం కోసము ఆశించినటువంటి వాడివి. చూసావా, ఒక్కసారిగా ఎవరో వచ్చి నీ గొప్పతనం గురించి పొగడగానే పాల పొంగు ఏ విధంగా లేచిందో. కాబట్టి ఆ పాల పొంగు మళ్ళీ పాలల్లో కలవాల్సిందే. పొంగును మాత్రమే చూసుకుంటే అది ఒట్టి బుడగ మాత్రమే మహల్సా. కాబట్టి ఇటువంటి పాల పొంగులకు నువ్వు లొంగిపోకూడదు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మహల్సాకు చక్కటి హితబోధ చేస్తారు బాబా. ఇట్లా అనేక సంఘటనలు. మళ్ళీ తర్వాత మహల్సా బాబా దయవల్ల ముగ్గురి కూతురుల పెళ్ళిళ్ళు చేస్తాడు. చేసిన తర్వాత ఒక కూతురు ఈ ఇంట్లో ఒక వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఫంక్షన్ చేసుకొని మామూలుగా వియంకుడు కాబట్టి మహల్సాకు కూడా చెప్తారు. అయితే కాస్త వాళ్ళు ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు, బాగా గౌరవంగా బతుకుతున్నటువంటి వాళ్ళు. ఆ కుటుంబానికి విందు కోసం మామూలుగా ఏదో చెప్పాలి కాబట్టి మహల్సాకు చెప్తారు. మహల్సా బాబా దగ్గరికి వెళ్ళి ఇలా వియంకుల వారు భోజనానికి పిలిచారు, నేను వెళ్ళొస్తాను అని అంటాడు. ఎందుకు మహల్సా, అక్కడికి పోతే నిన్ను పట్టించుకునేవాడేవడు, నిన్ను తినమనేవాడేవడు, ఎందుకు ఈ విధంగా నువ్వు అవమానం పడాలే, వద్దు నువ్వు మానుకు అంటాడు. లేదు బాబా, ఈ లౌకికపరమైనటువంటి కొన్ని పట్టించుకోవాలి, నేను పోకపోతే నా కూతురుకు తలవం పక్కడా, కాబట్టి నా కూతురు తండ్రిగా నేను పోవాలి అని చెప్పి భ్రమ చూడండి. అంటే అంత సాధన చేసినటువంటి మహల్సాకు కూడా ఈ కుటుంబ బంధనాల పట్ల ఎక్కడో ఒక వాసన పోగొట్టుకోలేనటువంటి స్థితి. మనం కూడా చాలామంది మనం పరిపూర్ణం మనం అనుకుంటాం, కానీ మనకు కూడా ఎక్కడో ఒక బంధనము లాగుతూనే ఉంటుంది. అయితే చెప్తాడు, నీ ఇష్టం వెళ్ళు, వెళ్తే నీకు అక్కడ గౌరవించేవాడు కానీ నేను తినమని అడిగేవాడు కానీ ఎందుకు అనవసరమైనటువంటి దానికి నువ్వు వెళ్తావు, నీకేం మర్యాద దక్కుతుంది అని అంటాడు. సరే వెళ్తాడు. వెళ్ళేసరికి మహల్సా వెళ్ళడము కాస్త లేట్ అవుతుంది. లేట్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భోజనాలు చేసేస్తారు. భోజనాలు చేసి ఎవరు దారిన వాడు ఉంటారు. వెళ్ళి మహల్సా అందరికీ కనిపించినా సరే ఏ ఒక్కరూ కూడా తన వియంకులతో సహా తన కూతురుతో సహా ఎవరు కూడా భోజనం చెయ్యి అనేటువంటి మాట మహల్సాని అడగరు. చాలా బాధపడిపోతారు. అయ్యో బాబా చెప్పినా సరే నేను వచ్చానే, నాకు తగిన శాస్త్రీయ జరిగిందని చెప్పి మళ్ళీ మసీదుకి వస్తాడు. ఎందుకు మహల్సా, మనకు ఉన్నటువంటి ఆ పలిచటి గంజే మనకు పరమాన్నం, మన ఇంట్లో ఉన్నటువంటిది దా, చాలా దూరం పోయి వచ్చినట్టున్నావు, ఇగో భిక్షాన్నంలో నీకోసం రెండు రొట్టెలు దాచిపెట్టాను తిని మహల్సా అని చెప్పి బాబా పెడతాడు. అంటే మనం పొందాల్సినటువంటి గౌరవము బాబా దగ్గర పొందాలి. మనం తినాల్సినటువంటి తిండి బాబా భిక్ష వేస్తే మనం తినాలి, ఇతరుల భిక్ష మీద ఆధారపడి కాదు. ఎందుకంటే భిక్ష మీద ఆధారపడ్డటువంటి బాబాకు తెలుసు దాని యొక్క ఆ మధుకరం యొక్క మకరందము. మహల్సాకు తెలుసు. ఎందుకంటే చాలామంది భిక్ష పైన జీవిస్తున్నారు. ఈరోజు చాలామంది కనిపిస్తూ ఉంటారు హైదరాబాద్లో రోడ్ల పైన. చాలా అంటే మామూలుగా భిక్షాటం చేసేటువంటి వాళ్ళు వేరు. చాలామంది కుటుంబం గడవక విధి లేని పరిస్థితుల్లో భార్యాభర్తలు ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వచ్చి, లేకపోతే ఎక్కడో ఇక్కడ తెలంగాణలో ఆదిలాబాదు, లేకపోతే అనంతపురం ధోన్ లాంటి ప్రాంతాల నుంచి, ధోన్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏ పని దొరక్క, ఏ పని చేతగాక వృద్ధ దంపతులు రోడ్డుపైన తిరుగుతూ చేయి చాపుతూ ఉంటారు. నిజంగా భిక్షాటం చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. చాలా ధైర్యం కావాలి. అన్నింటినీ మనం కోల్పోవాలి. నిన్న రాత్రి అనుకుంటా మామూలుగా నేను బయటికి ఎక్కడికో షాపుకు వెళ్తుంటే శ్రీకాకుళానికి చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు, అంటే వాళ్ళ వేషధారణ చూస్తే అర్థమవుతుంది,
తినడా పనికి ఏమీ దొరకట్లేదు సార్, తినడానికి ఏమైనా ఇవ్వండి, రెండు రొట్టెలకైనా డబ్బులు ఇవ్వండి సార్ అని చాలామందిని అడుగుతున్నారు. ఎవరు కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో కామన్ అయిపోయింది భిక్షాటన రైల్వే స్టేషన్ దగ్గర అక్కడిక్కడ చూసి చూసి వీళ్ళని మనం సోమరణం చేస్తున్నామని చెప్పి. కానీ వాళ్ళని చూసిన తర్వాత నా కోణంలో నుంచి నేను ఆలోచిస్తే అనిపించింది, ఎంత కష్టం ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ తిరుగుతూ చేయి చాపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి తినండమ్మా ఎక్కడైనా అన్న. అంటే వాళ్ళ మొహంలో సంతోషం, అంటే వాళ్ళు నిజంగా డబ్బులు పోగు చేసుకోవడానికి భిక్షాటం చేస్తున్నారా, లేకపోతే ఏదో టైంపాస్ చేస్తున్నారా, డబ్బు కావాలి కాబట్టి చేస్తున్నారా, ఆకలితో చేస్తున్నారా అనేటువంటిది మీరు గమనించండి. వాళ్ళ చేతిలో డబ్బు పడిన తర్వాత వాళ్ళ మొహంలో వచ్చేటువంటి ఫీలింగ్ మనకు చెప్తుంది. కాబట్టి అదొక తృప్తి. ఎందుకు చెప్తున్నానంటే మహల్సాపతి కూడా చాలా రోజులు ఎవరి దగ్గర అంటే ఉచితంగా వచ్చేటువంటి దానికోసం యాచించకుండా భార్యాబిడ్డలను పోషించాలి కాబట్టి చాలా రోజులు తను కూడా భిక్షాటన చేశాడు. మహల్సాపతి భిక్షాటన చేసే కుటుంబాన్ని పోషించుకున్నాడు తప్ప ఎవరి దగ్గర యాచించలేదు, ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోలేదు, ఇస్తానా సరే వద్దన్నాడు తప్ప ఎప్పుడు మహల్సాపతి తీసుకున్నటువంటి సందర్భం లేనే లేదు.